రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరిగాయి ఎక్కడైనా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్తేనా మీలో చలనం వచ్చి కొన్ని దగ్గరికి వెళ్తున్నారు లేకపోతే కనీసం స్పందించట్లేదు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఆడపిల్లల మాన ప్రాణాల మీద క్లియర్ గా అర్థమవుతూ ఉంది అన్నిటికి కారణం గంజాయి మద్యం హోమ్ మినిస్టర్ గారు అంటారు గంజాయిని 100 రోజుల్లో ఉక్కు పాదంతో అని చేస్తాము అనేసి మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే గంజాయి పండిస్తూ దొరికిపోయిన సంఘటనలు మనం చూసాం అలాగే మద్యం మద్యం పాలసీని మార్చేశారు ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పేశారు ఇప్పుడు ఏరులై పారుతూ ఉంది మద్యం మొన్నే చూసాం తణుకులో వీధుల్లో మద్యం అమ్ముతున్నారు బెల్ షాపులు పెట్టి గతంలో మనం వినేవాళ్ళం శ్రీకృష్ణ దేవరాయలు కాలంలోనంట రత్నాలు రాసులుగా పోసి అమ్మేవాళ్ళు అని ఇప్పుడు మద్యం బాటిల్స్ రాసులుగా పోసి అమ్మే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనకు కనిపిస్తూ ఉంది హోమ్ మినిస్టర్ గారిని అడిగితే తెగ స్టేట్మెంట్స్ ఇస్తారు మాట్లాడితే ఎంతసేపు గత ప్రభుత్వం మీద విమర్శలు చేయడం తప్ప దీని మీద ఏ యాక్షన్ ఆవిడ తీసుకున్నారు దేని మీద కఠినమైన చర్యలు తీసుకున్నారు ఈ దుర్మార్గుల మీద ఎలాంటి శిక్షలు వేశారు శిక్షలు వేయడానికి ఏ వ్యవస్థను తీసుకొచ్చారు ఏమంటే నేను లాఠీ తీయాలా నేను తుపాకీ తీయాలని కామెంట్స్ చేస్తూ ఉన్నారు మీరు హోమ్ మినిస్టర్ గారు మీకు ఒకటే చెప్తున్నా మీరు లాఠీలు తీయక్కర్లేదు తుపాకీలు తీయక్కర్లేదు ఈ పోలీస్ వ్యవస్థను ప్రశాంతంగా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకునేట్టుగా మీరు స్వేచ్ఛనివ్వండి చాలు ఎంతసేపు ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని కక్ష రాజకీయాలకు కక్ష సాధింపు చర్యలకు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు తప్ప ఎక్కడ ఆడపిల్లల మాన ప్రాణాలు రక్షించడానికి మీరు ఉపయోగిస్తూ ఉన్నారు దేశ దిశ అనే వ్యవస్థని ఈరోజు నాశనం చేసేశారు దిశ యాప్ లేదు మరి దానికి సమాంతరంగా ఇంకో యాప్ తీసుకురావడము లేదా దిశ యాప్ని పునరుద్ధరించడము ఎందుకు మీరు చేయట్లేదు అంటే ఒక చాతకాని ప్రభుత్వం ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నడుస్తూ ఉంది ఒక చాతకాని ముఖ్యమంత్రి ఒక చాతకాని హోం మంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు ఆడపిల్లల మాన ప్రాణాలు రక్షించలేని ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండడం నిజంగా చాలా దురదృష్టకరం కేవలం 5 నెలల్లోనే ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ కూడా చాలా బాధపడుతూ ఇలాంటి ప్రభుత్వానికి ఎందుకు ఓట్లేసామా అని బాధపడే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చారు అలాగే తీసుకుంటే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పారు మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆడపిల్లలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని ఎక్కడ నిద్రపోతున్నారు హోమ్ మినిస్టర్ గారు చెప్పండి పైకిరాపేట ఎమ్మెల్యే గారు చెప్పండి ఎక్కడ ఆడపిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు 3.5 ఏళ్ల చిన్నారి ఆ పాప భవిష్యత్తు కోసం ఆ కుటుంబం ఎన్నో కలలు కనింది అలాంటి చిన్నారిని దారుణంగా మద్యం మత్తులో అత్యాచారం చేసి చంపేశాడంటే వాళ్ళకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది ఈ దుర్మార్గులకి ప్రభుత్వం తాలూకా చాతకాని తలం అలాగే ప్రభుత్వం ఇచ్చిన అలుసు మాట్లాడితే లోకేష్ గారు చెప్తూ ఉన్నారు ఎవరి మీద ఎన్ని కేసులు ఉంటే అన్ని పదవులు ఇస్తాను అని చెప్పి దాంతో ఇలాంటి దుర్మార్గులు మరింతగా విజృంభిస్తూ ఉన్నారు ప్రతి సందర్భంలో ఆ పిఠాపురంలో తీసుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు మొన్నే గుంటూరులో జగన్ గారు పరామర్శకు వెళ్ళారు తెనాలి సంఘటన కొట్టేసి చంపేశారు ఆ అమ్మాయికి తెలుగుదేశం పార్టీ నాయకుడు అలాగే పలాసలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాయకుడు తాలూకా కుటుంబ సభ్యులు అంటే నాయకుడు అనేవాడే మీరు తప్పుడు పనులు చేయండి మీ మీద ఎన్ని కేసులు పెడితే అన్ని పదవులు మేము ఇస్తాము అని చెప్తే ఇలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు విజృంభించరా అని నేను అడుగుతూ ఉన్నాను ప్రభుత్వానికి చలనం లేదా మీలో మానవత్వం లేదా పెట్టల్లా రాలిపోతున్నారు రోజుకొక అమ్మాయి రోజుకొక అమ్మాయి జీవితం ఈరోజు ఇలా